రేపు 27 28 తేదీల్లో మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గము కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేశాము ఆ కార్యవర్గ సమావేశాల్లో ఈ ప్రజల సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రాబోయే రోజుల్లో అటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం జనసేన వామపక్షాలు ఇతర కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా కలుపుకొని ఒక ప్రజా పోరాటానికి మేము సమాయత్తమవుతా ఉన్నాం అందరం కూడా కలుపుకొని పోయే పద్ధతుల్లో ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా దివాళా తీయించాడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిపైన అప్పుల పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి।